హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. మీ ఇంట్లో కనుక ఆడపిల్ల ఉందా? అయితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఈ స్కీమ్ ప్రతి ఒక్క ఆడపిల్ల ఉన్న ఇంటి కుటుంబానికి అయితే ఉపయోగపడుతుంది. అయితే ఈ స్కీమ్ పేరేంటి, ఎలా అప్లై చేసుకోవాలి, దానికి మేము ఎలా అర్హులము అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎలా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ ఏంటంటే మీకు తెలుస్తాయి. అయితే ఏ అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలోకి అయితే సపోర్ట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రధానమంత్రి పిల్లల కోసం తెచ్చినటువంటి, కేవలం ఆడపిల్ల కోసం తెచ్చినటువంటి ఆ స్కీమ్ ఏంటనేది వివరాలనేది చూద్దాం. అయితే భారతదేశంలోనే పీఎం మోడీ అయినటువంటి ఎన్నో స్కీమ్స్ అయితే తేవడం జరుగుతుంది. అందులో మనం చూస్తూనే ఉన్నాం ప్రధానమంత్రి జన్ధన్ యోజన, అలాగే కిసాన్ యోజన, దాంతోపాటుగా ఆడపిల్లలను ఉద్దేశించి తెచ్చినటువంటి పథకమే సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకానికి సెక్యూరింగ్ ఎవ్రీ గర్ల్ చైల్డ్ ఫ్యూచర్ కోసం అయితే మనకైతే తేబోతున్నారు. అయితే ప్రధానమంత్రి సుకన్య సమృద్ధి యోజన అది ఎవరెవరు అర్హులు అనేది అయితే కంప్లీట్ డీటెయిల్కి వచ్చినట్లయితే ఈ డీటెయిల్స్లో 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలంతా అర్హులే. మీ ఇంట్లో కనుక ఆడపిల్లలు ఉన్నట్లయితే కేవలం 10 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అట్లా ఉన్న వరకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే ఒక ప్రాసెస్ అయితే చూద్దాం. మొదటిగా 1000 రూపాయలతో పోస్ట్ ఆఫీస్ లేదా జాతీయ బ్యాంకులలో అకౌంట్ ఓపెన్ చేయాలి. అలాగే ఈ స్కీము ఇద్దరికి మాత్రమే వర్తిస్తుంది, కవర్లు అయితే 3కు వర్తిస్తుంది. మూడవది, ఈ స్కీమ్కి అత్యధిక వడ్డీ రేట్ అనేది 8.3% ఉంటుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఉండదు. ఏడాదికి కనీసం 1000 రూపాయలు కట్టాలి. అలాగే సంవత్సరానికి 150,000 మించకూడదు. అలాగే 18 సంవత్సరాల వయసు తర్వాత ఆడపిల్లల చదువు కోసం 50% అయితే తీసుకోవచ్చు. ఇంకా 21 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే పొదుపు చేసిన మొత్తం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇలా మీరు చేసినట్లయితే ఆ పిల్లకు సమృద్ధి యోజన వర్తిస్తుంది, అలాగే మంచి ప్రయోజనం అయితే పొందవచ్చు. సో చూసిన కదా, మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అకౌంట్ ఓపెన్ చేయాలి అర్హులు ఎవరైనట్లయితే కేవలం మీ ఇంట్లో ఉండే ఆడపిల్ల 10 సంవత్సరాల లోపు అయితే ఉండాలన్నమాట. అది కూడా 1000 రూపాయల అకౌంట్తో మీ పోస్ట్ ఆఫీసు లేదా జాతీయ బ్యాంకులలో అయినటువంటి ఒక అకౌంట్ ఓపెన్ చేసి క్రియేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే అర్హులే. ఒకవేళ ట్విన్స్ అయ్యి 3 అనుకుంటే వాళ్ళు కూడా అర్హులే. అలాగే ఈ స్కీమ్లోకి అత్యధిక వడ్డీ రేట్ శాతం అనేది 8.3 ఉంటుంది అనమాట. అయితే సంవత్సరానికి మీరు 1000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఏడాదికి కనీసం 1000 రూపాయలని మీరు కట్టాలి, సంవత్సరానికి 150,000 మించకూడదనమాట. అయితే 18 సంవత్సరాల వయసు తర్వాత కూడా ఆడపిల్ల చదువు కోసం 50% మీరు చెల్లించినటువంటి అమౌంట్ తీసుకోవచ్చు. 21 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా ఈ పొదుపు చేసిన మొత్తాన్ని కూడా తీసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఆడపిల్ల ఉన్న వారికి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది వచ్చే సంవత్సరం నుండి. ఇది ఎప్పుడో ప్రారంభించేశారు, అయితే కొత్తగా రిజిస్ట్రేషన్ కోసం మళ్ళీ ప్రారంభించే డేట్ కూడా ప్రకటిస్తున్నట్లుగా వివరాలు అందుతున్నాయి. మీకు ఎలాంటి అప్డేట్స్ తెలియాలనుకుంటే మాత్రం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, ఫాలో అవ్వండి. జై హింద్.